గత ప్రభుత్వంలో కాలువలు తవ్వకుండానే సుమారు 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిని కోరారన్నారు. విచారణ కూడా ప్రారంభమవుతుందన్నారు. దీని వెనుక ఎంత బడా నాయకులున్నా బయటకు లాగి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సర్వేపల్లిలో నువ్వే పెద్ద గజ్జదంగవని, నీకు తమ నాయకులు చంద్రబాబు, సోమిరెడ్డి, శ్రీధర్రెడ్డిలను విమర్శించే హక్కు లేదని, అనవసరంగా విమర్శిస్తే మేము సరైన బదులిస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతు విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమనాయుడు, రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ బొల్లినేని వెంకటరామారావులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డి, సారంగం గున్నయ్య, సుబ్బారెడ్డి, రమణారెడ్డిలు పాల్గొన్నారు. సీతారామ యేచూరి గారి చనిపోయినందుకు వారికి, వారి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పోయిన 2023 సంవత్సరంలో నవంబర్ డిసెంబర్లో నెల్లూరు జిల్లా కాలవల పూడికి తీత ఓఎండ్ఎం నిధులతో ఇవన్నీ కూడా టేకప్ చేశారు. ఏ కాలవ కూడా తవ్వకుండా దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతి మీద సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి విజిలెన్స్ కానీ లేదా సిబిసిఐడి ద్వారా దాని విచారణ జరిపించమని అడిగారు. ఆ విచారణ ఇప్పుడే మొదలవుతూ ఉంది. దీని వెనక ఎంత బడా నాయకుడున్నా కూడా వారిని బయటికి లాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే రైతులు తవ్వుకోవలసినటువంటి కాలువల్ని ప్యాకేజీలుగా విభజించి ఒక బడా నాయకుడు ముసుగులో ఇవన్నీ ప్యాకేజీలు విభజించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఆ కాలువల మీద పోయి మేము పరిశీలన చేస్తే ఒక తట్ట మట్టి కానీ పార మట్టి కానీ తీయకుండానే అవన్నీ కూడా బిల్లులు చేసుకొని వాళ్ళ ఆ ఎంబుక్కులు రికార్డ్ చేసేసి ఆఫీసుకు పంపించున్నారు. అవన్నీ కూడా మళ్ళా వెనక్కి తెప్పించడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరిగితే ఈ కాలువల మీద ఎంత అవినీతి జరిగిందో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా సీజన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఖరీఫ్ అక్టోబర్ నవంబర్లో నారు పోసే పరిస్థితి వస్తుంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో. ఇప్పటికీ కూడా కాలువల శాంక్షన్ ఇంకా రాలా, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇంకా జరగల. ఇవి ఇమ్మీడియట్గా చేసి శాంక్షన్ ఇప్పించి ఏదైతే ఆ ఏరియాలో కాలువలు ఉన్నాయో ఆ ఆయకట్టు రైతులకి నామినేషన్ మీద ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కోరుచున్నాం ఈ సందర్భంగా. అంతేకాకుండా రైతులకి, కొంతమంది చెరుకు రైతులకి చాలా రోజుల నుంచి బకాయి పడి ఉంది. చెరుకు ఫ్యాక్టరీలు అయితే ఏమి, ప్రభుత్వం అయితే దీనిని పలుసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి మేము ఇదివరకు తీసుకొచ్చాం. ఇది కూడా చాలా రోజులు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఏదైతే ఇరిగేషన్ కాలువలు, గట్లు అన్నీ కూడా పూర్తి చేసి లేఅవుట్లు తయారు చేస్తూ ఉన్నారు. నగరాల్లో అయితే ఏమి, మేజర్ పంచాయతీలు అయితే ఏదైతే ఈ ఇరిగేషన్ కాలువల్ని, గట్లని పూడ్చి మీరు లేఅవుట్లు వేస్తున్నారో, వాటికి పర్మిషన్స్ ఇస్తున్నారో, వారందరి అధికారుల్ని నుడా కానీ, పంచాయతీ కానీ, ఎంఆర్ఓలు కానీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడ పరిస్థితి అందరికీ తెలిసిందే. కాలువలు, డ్రైనేజీలన్నీ మూసుకొని పోయి పొంగిపోయింది డ్రైనేజ్ బుడమేరు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కాలువలన్నింటినీ పూర్తి చేసి ఆ కాలువల గట్లని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా వాళ్ళ లేఅవుట్లో, రోడ్లో లేదా
ఫ్లాట్లుగా విభజించి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో అల్లీపురం, పెదచెరుకూరు, కనపర్తిపాడు ఏరియాలంతా కూడా కాలువలు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులు, జిల్లా శాసనసభ్యులు ఇవన్నీ మీ గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి ఎట్టున్న కాలువలు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద, శ్రీధర్ రెడ్డి మీద, శ్రీధర్ రెడ్డి ఒక దొంగ, సోమిరెడ్డి ఒక దొంగ అని చెప్పేసి నిన్న అక్కడ రీచ్కి పోయి, ఏమయ్యా రీచ్ ఓపెన్ కాక తల్లికి 100 కోట్ల కుంభకోణం జరిగిందని మీరు చెప్పారు, మేము వచ్చాం ఇక్కడికి రండి, ఏదో 100 కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగింది, ఇక్కడ ఇసుక ఎక్కడ, ఎన్ని ట్రిప్పులు తోలేరు, ఎన్ని ట్రాక్టర్లు తోలేరని అడిగితే నువ్వు సాయంత్రానికి వాడు దొంగ ఈడు దొంగ అంటున్నావు. నువ్వు మొత్తం మీద పెద్ద గజ దొంగవి. సర్వేపల్లిలో బూడిద, పవర్ స్టేషన్లో బూడిద ఏ విధంగా అమ్మాలో నువ్వే ఇక్కడ సింహపూరి యూనివర్సిటీలో పిహెచ్డి చేసావు. ఈ బూడిద సిమెంట్ ఫ్యాక్టరీలకు పనికొస్తుంది, రోడ్లకు పనికొస్తుంది అని రీసెర్చ్ చేసి ఆ బూడిదని అమ్మింది నువ్వు కాదని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సర్వేపల్లి చెరువులో కానీ, కనుపూరు చెరువులో కానీ, కోడూరు చెరువులో కానీ అన్ని చెరువుల్లో గ్రావెలు బురుగులు పొక్కినట్టు పొక్కింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు. అంతేకాకుండా తాటిపత్తి దగ్గర వరదాపురం కానీ ఆ మైన్స్ అన్నీ కూడా నువ్వు కొండని పిండి చేసి అనకొండలాగా మింగింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. ఏదైతే బ్రాందీ విస్కీ ఉన్నాయో నువ్వే కదా సర్వేపల్లిలో ఒక డిస్టిలరీ పెట్టి పేదవాళ్ళని ఆ విస్కీ పోసి చంపింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. ఇంకా నువ్వు ఆరోపణలు చేస్తూ సాయంత్రం రోజు కూర్చొని ఆరోపణలు చేస్తూ ఉంటే వినేదానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ వారు లేరు. ఏదో 2 నెలల్లో 50 రోజుల పరిపాలనని మీరు ఏదో ఒక విధంగా బేరీజు వేసుకుని పనులు జరుగుతూ ఉన్నాయి కదా. పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు ఇస్తుండేందని 4000 చేస్తానన్నాడు. 3 నెలలకే ఆ 3000 కూడా కలిపి 7000 ఇవ్వడం జరిగింది. నీ దద్దమ్మ జగన్ 1000 రూపాయలని 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచేదానికి, 200, 250. నీలాగా మా చంద్రబాబు నాయుడు గారు చేశారా? కరెక్ట్గా 1 నెలలోనే 3000 4000 చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అవాకులు చెవాకులు మేము పేర్లేమనుకుంటున్నావా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఇకన కానీ మా నాయకుడి మీద కానీ మా కార్యకర్తల మీద కానీ నీ ఏ విధంగా మాట్లాడినా నేను కఠినంగా నీకు సమాధానం చెప్తాం. ఎక్కడికక్కడ సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నువ్వు సంపాదించుకున్నటన్నీ వెనక ఇంట్లో పెట్టుకొని పాత్ర వేసుకొని ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోసుకొని తింటున్నారు. ఆ ఇసుకలో సంపాదించారు, గ్రావెల్లో ఎక్కడ సంపాదించింది? రా, నువ్వు ముందుకు రా, సవాల్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వస్తావు రా, మేము వస్తాం. ఎవరు నీకంటే అవినీతి పరుడు? ఎవడయ్యా నీకంటే అవినీతి? నువ్వు అనకొండవి. నువ్వు రీసెర్చ్ చేసింది సింహపురి యూనివర్సిటీలో, పిహెచ్డి చేసింది, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన సిమెంటు, స్టీలు, ఇసుక ఇవన్నీ అమ్ముకునేదానికి నువ్వు రీసెర్చ్లో కనుక్కొని ఇవన్నీ తెగనమ్మి నువ్వు అన్ని బిల్డింగ్లు కట్టుకొని నువ్వు సంపాదించి వెనకేసుకున్నావు. అంతే, నువ్వు పెద్ద అవినీతి పరుడు. నువ్వు అవినీతిని గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుందని అడుగుతా ఉన్నాను. పండగ అన్నీ కూడా ఎంక్వైరీలు స్టార్ట్ అవుతాయి, 1 బై 1 స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇరిగేషన్ మీద స్టార్ట్ అవుతూ ఉంది. ఏదైతే డిఫారం పట్టాలు దొంగ పేర్లు పెట్టి కొట్టేశాడో దాని మీద స్టార్ట్ అవుతూ ఉంది. వరుస క్రమేణ 1 బై 1 ఏదైతే ఏపీఐసి భూములు కొట్టేశాడో దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అన్నీ స్టార్ట్ అవుతాయి, తొందరలోనే జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆయనంత తొందరగా మేమేదైతే సాక్ష్యాలు లేకుండా నిర్ధారణకు రాకుండా ఏ పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోదు. అన్నీ కూడా విచారణ చేస్తాం, అన్నీ బయటకు లాగుతాం, బక్కలోకి పంపిస్తాం.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.